హలో ఇగోండి నా బోర్డ్ ఫినిష్ అయిపోతా ఉంది ఇంకొక ఇయర్ రింగ్స్ వేస్తే అయిపోయినట్టు ఇంకా సో ఇట్ క్లోజ్ అప్ తీసుకొచ్చి చూపించాను జస్ట్ ఈ పార్ట్ అంతా అయిపోయిందండి ఇంకా కొంచెం టచ్అప్స్ ఇచ్చి ఇక్కడ అంతా కొంచెం క్లీన్ చేసి ఇయర్ రింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాంగ్ ఇయర్ రింగ్ ఉంటుంది అన్నమాట ఆ ఇయర్ రింగ్ ఒకటే వేస్తే ఇంక ఈ పార్ట్ ఫినిష్ చేస్తున్నా లాస్ట్ క్లోజింగ్ అన్నమాట ఇది ఈ బాడీలో ఇది క్లోజ్ చేసేస్తే ఇక ఇయర్ రింగ్ ఒకటే వేస్తే అండ్ డన్ అండి అండ్ కొంచెం ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో కొంచెం చెరిగింది కదా అదంతా ఒకసారి కరెక్ట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట అంతే ఇంకా ఇది నా బోర్డు క్లోజప్లో చూడద్దు ఓవరాల్గా చూడండి ఇట్లాగా క్లోజప్లో చూస్తే మీకు తెలియదు అంతే జస్ట్ ఓవరాల్గా చూడాలి చేసుకుంటా రావాలండి కంప్లీట్గా అంతే ఒక్కసారి క్లీన్ చేసేస్తే బోర్డు అంతా అయిపోయినట్టే ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని లేదనమాట లంచ్ పని లేదు సో అందుకని బోర్డ్స్ పెట్టి కూర్చున్నా పొద్దున్నే మీకు వీడియో కూడా రికార్డ్ చేసేసా ఒక రెసిపీ కూడా రికార్డ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ సో అందుకని నాకు ఇవాళ కొంచెం వర్క్ ఖాళీగా ఉండి బోర్డ్ ఫినిష్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటా వెళ్తాం కదండి కలర్ని పెట్టిన తర్వాత దాన్ని ఇట్లా మర్జ్ చేయాలన్నమాట ఈ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి ఇది దాంట్లో లోపలికి బ్లెండ్ అయ్యేటట్టుగా బ్లెండ్ చేయాలన్నమాట ఇది ఇది ఈనాడు బుక్లో 2006లో వచ్చిందండి ఇంత చిన్న ఆర్టికల్ ఇంత చిన్న బొమ్మ వచ్చిందనమాట అది దాన్ని నేను ఇది పిక్చర్ డెవలప్ చేసి పెట్టి 2006లో పెండింగ్ పెట్టి ఫస్ట్ కోటింగ్ అంతా వేసి వదిలేశాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి దగ్గర దగ్గర 16 ఇయర్స్కి ఇప్పుడు ఫినిష్ చేస్తున్నానండి బోర్డ్ని అట్లాగే వివేకానందుడు కూడా చూపి అది కూడా అప్పుడు వేసిన బోర్డేనండి ఆ రెండు ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే బొట్టు వేసానండి బొట్టు పెట్టాను ఇప్పుడే బొట్టులు అయింది రోజులు మా అమ్మాయికి ఇదండి ఇలా ఉంటుంది నా ఆర్ట్ క్లాసు నా హాబీ అనమాట అలా కూర్చుని ప్రశాంతంగా వేసుకుంటూ ఉంటాను మనకి మైండ్ ఎప్పుడు ఎటువంటి స్ట్రెస్లో ఉన్నా కూడా ఇటువంటి ఆర్ట్స్ ఏదైనా మనం నేర్చుకున్నామంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ బస్టర్ కింద మనకు పనిచేస్తాయండి మనం బోర్డు దగ్గర కూర్చున్నామంటే అసలు 2 అవర్సా 3 అవర్సా 5 అవర్స్ అసలు ఎట్లా వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు అనమాట చాలా చాలా మంచి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇట్లాంటివి నేర్చుకోవటం మనం వేసుకోవటం ఏదో ఒక ఆర్ట్ మన దగ్గర డ్యాన్స్ మ్యూజిక్ పెయింటింగ్ ఏదో ఒకటండి మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ ఏదో ఒకటి మీరు ఏదైనా చేయండి ఖాళీగా మాత్రం ఉండద్దని చెప్పి నేను ప్రతి గర్ల్కి ప్రతి విమెన్కి కూడా నేను చెప్తాను ఏదో ఒక హాబీ క్రియేట్ చేసుకుంటే మీకు స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది టైం లేదని మాత్రం అనద్దండి ఒక 1 అవర్ మీకోసం మీరు ఇచ్చుకుంటే మీకు చాలా చాలా మంచి హెల్త్ అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుందండి 2006లో నేను మొదలు పెట్టానని చెప్పాను కదా 2005లో మొదలు పెట్టా 2006లో బోర్డ్స్ ఫినిష్ చేశానండి నేను రెండు బోర్డ్స్ని సో ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎంత హ్యాపీగా ఉంటుందోనండి నేనైనా ఇట్లా మొదలుపెట్టి నేర్చుకున్నది నేను అట్లానే కార్ డ్రైవింగ్ కూడా అట్లానే నేర్చుకున్నానండి మా వారేమో నాకు స్కూటీ కొనిపెట్టమని అడిగితే వద్దనేవారు నాకు బ్యాక్ పెయిన్ ఉండేది ఆ రోజుల్లో బ్యాక్ పెయిన్ ఉంది వద్దు నువ్వు పడిపోయావంటే చాలా కష్టం మళ్ళీ నీకెవరు చూస్తారు అది అని అనేవారు చెప్పకుండా నాకు ఇంట్లోకి ఇచ్చిన మనీని నేను సేవ్ చేసుకుని దాచుకుని ఆ రోజుల్లో 3000 అండి నేను ఇంచుమించుగా 2005లోనే నేర్చుకున్నాను కార్ డ్రైవింగ్ కూడాను అంతే నాకు ఇచ్చిన డబ్బులు మిగుల్చుకుని దాచుకుని అసలు చెప్పకుండా వెళ్ళిపోయి క్లాసులో జాయిన్ అయిపోయానండి ఇవాళ నాకు అది ఎంతో ఉపయోగపడుతుందండి డ్రైవింగ్ లేకపోతే ఇవాళ నథింగ్ అండి సిటీలో అసలు నా పనులన్నీ నేనే చేసుకుంటా చక్కగా నాకు ఇప్పుడు 58 ఇయర్ రన్ అవుతుంది అసలు 58 ఇయర్స్ అయినా కూడా అసలు నాకు ఎటువంటి అలసట ఉండదండి నా పనులు నేనే చేసుకుంటా ఉంటాను అట్లా చక్కగా మిమ్మల్ని మీరు క్రియేటివ్గా మలుచుకోండి ఈ వీడియోని చేయడానికి కారణం మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడం కోసం నేను చూపిస్తున్నానండి ఇవన్నీను చూడండి ఇవన్నీ నేను ఆ రోజుల్లో వేసిన బోర్డులు అండి ఇవన్నీ 2005 2006 ఫినిష్ చేసి దాని మీద సిగ్నేచర్ ఉంటుంది నాది 2006 అని చెప్పి డేట్ వేసానన్నమాట ఇదండి నా ఆర్ట్ జర్నీ మీరందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు నన్ను చూసి అని చెప్పి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నా ఆ రోజుల్లో పెండింగ్ పెట్టిన బోర్డు ఇదండి 2006 చెప్పుకుంటే సిగ్చేట్ 2006లో పెండింగ్ పెట్టి ఫస్ట్ కోటింగ్ వేసేసా డ్రాయింగ్ వేసా ఫస్ట్ కోటింగ్ వేసేసాను అందరూ వచ్చిన వాళ్ళు చూసి ముక్కు ఏంటి ఇలా ఉంది మూత ఏంటి ఇలా ఉందా అంటా ఉండేవారు అనమాట ఆ రోజుల్లో 15 ఏళ్ళు అయ్యే కామెంట్స్ భరించానండి చివరికి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేశారనమాట అన్ని బోర్డులను మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు స్టోర్ రూమ్ నుంచి ఒకటి బయటకు వస్తున్నాయి అనమాట వివేకానంద బోర్డు ఇంకా అస్సలు ఫినిష్ కాలేదండి ఫస్ట్ కోటింగ్లోనే ఉంది
అందరి ఓన్లీ డ్రెస్ ఫినిష్ అయింది ఫేస్ దగ్గర ఇంకా బాగా స్ట్రగుల్ అవుతున్నా నేను ఫీచర్స్ని తీసుకురావడానికి అదే అన్నోన్ పర్సన్ అయితే కనుక మనం టక్మన్ ఏదో ఒకటి కొంచెం ఏదైనా వంకర ఉన్నా తెలియదు అనమాట ఆవిడ అలాగే ఉంటుందేమో అని అనుకుంటారు కానీ వివేకానందుడు అంటే చాలా వరల్డ్ వైడ్ నోన్ పర్సన్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వేయాలండి ఇంకా కుస్తీ పడతాను ఇంకొక నెల రోజులు పడుతుందండి బోర్డ్ ఫినిష్ అవడానికి వివేకానందుడిది అయితే కొంచెం డ్యామేజ్ కూడా అయిందండి ఇన్ని సంవత్సరాలు మనం స్టోర్ రూమ్లో పడేసేటప్పటికి సో ఇప్పుడు దాన్ని డ్యామేజ్ కూడా ప్యాచ్ వర్క్ చేస్తున్నాను ఇదండి ఇవాళ నా హాబీ వీడియో మీరందరూ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి మీకు చూపిస్తున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చిందా మీకు నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి మీరందరూ కూడా ఇట్లా నేర్చుకుంటారని చెప్పి మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా నేను వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియో